ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 25 26 27 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్నట్లు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామోహన్ తెలిపారు. ఆదివారం ఇఫ్టు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మహాసభల వివరాలను వెల్లడించారు. నవంబర్ 25న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రామోహన్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి पीडीएसयू राष्ट्र 21వ महासभल्नि आंध्र प्रदेश एलूर नगर में निर्वहिस्ता उन्नाम महासभल संदर्भंगा 26 जिल्लाल नुंची उम्मडी आंध्र प्रदेश अन्नी जिल्लाल नुंची कूडा पीडीएसयू जिल्ला कार्यवर्ग सभ्युलु राष्ट्रव्याप्त प्रतिनिधुलु महासभलकु हाजरै गत कार्यक्रमाल्नि समीक्षिंचि భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడం ఈ మహాసభలలో ఒక నూతన వరవడిని సృష్టించి భవిష్యత్ ఉద్యమాలకు అన్ని జిల్లాల నుండి విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసం ఈ రాష్ట్ర మహాసభల వేదిక అవుతా ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా నేడు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవల రాష్ట్రంలో విద్యారంగం ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ ఎయిడెడు ఇట్లా విడిపోయి ఒక వర్గ పరిసర వర్గ వర్గీకరించి ఇవల విద్యా వ్యవస్థను నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవల విద్యార్థులు ఏ సంస్థలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల యొక్క హక్కులు హరించబడుతున్నటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉన్నది. ఇవల ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థుల యొక్క మౌలిక సదుపాయాలు గాని సౌకర్యాలు లేవు. కార్పొరేట్ సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ కల్పించడంలో కూడా అక్కడ కొరత కనబడతా ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా నేడు విద్యార్థులకు సమస్యలుగా నిలయాలుగా మారుతా ఉన్నాయి. వీటిలన్నిటిని చూసుకున్నప్పుడు ఇవాళ విద్యార్థుల యొక్క హక్కులకి ఇవాళ భంగం కలిగేటటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. అందుకనే ఈ రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలో విద్య అభ్యసిస్తున్నప్పటికీ ఆ విద్యార్థుల యొక్క హక్కుల్ని కాపాడవలసినటువంటి అవసరం బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ప్రభుత్వాలు విద్యార్థుల నుండి పెద్దెత్తున వ్యాపారాలు చేసుకుంటున్నారే తప్ప విద్యార్థుల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థని అమలు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. దీని అన్నింటిని కూడా చర్చించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల సందర్భంగా పెద్దెత్తున చర్చించి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని పెద్దెత్తున ఉద్యమాల్లోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.